వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రాజకీయాల్లో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి, రకరకాల నమ్మకాలు ఉంటాయి. శకునాల దగ్గర నుంచి సంఖ్యల వరకు అన్ని సెంటిమెంట్లే. ఇప్పుడు ఇలాంటి ఓ సెంటిమెంటే రాజకీయ వర్గాల్లో తెగ చర్చకు దారితీస్తోంది. అదే డబుల్ ట్రబుల్. ఒక నాయకుడు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయటం ఎన్నికల రాజకీయాల్లో కొత్త కాదు. ప్రత్యేకించి పార్టీల అధ్యక్షులు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇలా పార్టీ అధినేత రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేస్తే ఏమవుతుంది? అలా చేసిన పార్టీకి కష్టాలు తప్పవా? గత చరిత్ర ఏం చెబుతోంది? ఇది తెలియాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. ఒకేసారి 115 మంది అభ్యర్థులతో జుంబో లిస్టు విడుదల చేసిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజకీయ వర్గాలకు కావలసినంత మేత పెట్టారు. రాష్ట్రంలో అంతా ఈ జాబితా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ జాబితాలో అందరినీ ఆకర్షిస్తోంది మరొకటి ఉంది. అదే పార్టీ అధినేత కేసీఆర్ పోటీ చేయబోయే నియోజకవర్గాల అంశం. ఈ ఎన్నికల్లో కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నియోజకవర్గం నుండి కూడా కేసీఆర్ బరిలో దిగనున్నారు. కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయడానికి అసలు కారణం ఆయనకు ఓటమి భయం పట్టుకోవడమేనంటున్నారు కాంగ్రెస్ బీజేపీ నేతలు. ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేస్తే అక్కడ ఓడిపోతే అసలు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం కూడా ఉండదన్న భయంతోనే కేసీఆర్ రెండు నియోజకవర్గాలను ఎంచుకున్నారన్నది వారి వాదన. ఇలా రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయడం ద్వారా కేసీఆర్ ముందస్తుగానే బీఆర్ఎస్ ఓటమిని ఒప్పుకున్నట్లయిందని బీజేపీ అంటోంది. పార్టీ అధ్యక్షుడు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయటం కొత్త కాదంటున్నారు రాజకీయ పండితులు. గతంలో చాలా మంది ఇలా రెండు నియోజకవర్గాల నుండి ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. కాకపోతే పార్టీ అధ్యక్షులు రెండు చోట్ల నుండి పోటీ చేసిన సందర్భాల్లో వారి పార్టీలు అధికారంలోకి రాలేదని పొలిటికల్ సెంటిమెంటలిస్టులు అంటున్నారు. దానికి సంబంధించి వారు చాలా ఆధారాలు కూడా చూపుతున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ప్రజారాజ్యం పార్టీ అధినేత సినీ నటుడు చిరంజీవి, జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల నుండి పోటీ చేయగా వాళ్ళు ఓడిపోయారు. 1983లో బిటిఆర్ మొదటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. తొలి ఎన్నికల్లోనే ఆయన రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. ఒకటి గుడివాడ కాగా, రెండో నియోజకవర్గం తిరుపతి. ఆ ఎన్నికల్లో ఆయన ప్రభంజనానికి ఎదురు లేకపోవడంతో రెండు చోట్ల గెలిచారు ఆయన. 1989 ఎన్నికల్లో ఎన్టీఆర్ మరోసారి రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేశారు. అప్పుడు అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో హిందూపురం నుండి గెలిచిన ఎన్టీఆర్ కల్వకుర్తిలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఓటమి చెందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి కూడా రెండు చోట్ల పోటీ చేశారు. తన స్వగ్రామమైన మొగల్తూరు ఉన్న పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు తిరుపతి నుండి కూడా పోటీ చేశారు. అయితే పాలకొల్లులో చిరంజీవి ఓటమి చెందారు, తిరుపతిలో మాత్రం గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావాలన్నా ఆయన కల నెరవేరలేదు. చిరంజీవి సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2019లో భీమవరం గాజువాక నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు చోట్ల ఓటమి చెందారు. మరి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల గెలిచి ఎన్టీఆర్లా అధికారాన్ని చేజిక్కించుకుంటారా లేదా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పండితులు. చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.